దేవుడి శత్రులు ఎవరు? నిజంగా దేవుడి శత్రులు ఉంటారా అంటే మనుషులకి మనుషులు శత్రులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. దేశానికి దేశానికి శత్రులు మనకు కనబడుతున్నారు. అయితే జంతువుల్లో కూడా కుక్కకి పిల్లి శత్రువులాగా, పిల్లికి ఎలక శత్రువులాగా ఒకరికొకరు శత్రుత్వాన్ని కనబడినట్టుగా మనకి సృష్టిలో కనబడుతుంది. కానీ దేవుడికి శత్రువులు ఉంటారా? సర్వశక్తి మంత్రికైన దేవుడికి శత్రువులు ఉంటారా? ఉంటారు అని బైబిల్ చెబుతుంది. దేవుడు మనుషులు కలుసున్న అన్యోన్యత సహవాసాన్ని మనం దైవ గ్రంథంలో చూడగలం. కానీ మనుషుల్ని పాపం చేయించి మనుషుల్ని దేవుడికి దూరం చేసిన సందర్భాన్ని మనం గమనిస్తే అక్కడ మనుషులకి శత్రువులు ఎవరో ఉన్నారు అన్నట్టు కనబడుతుంది. చదువుదాం ఆదికాండం 3:13-15 వరకు మనం చదివితే, అప్పుడు దేవుడిని యెహోవా స్త్రీతో నీవు చేసిందేమిటి అని అడగ్గా, అప్పుడు స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని అని అనను. అందుకు దేవుడిని యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపించబడదు అని, నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నిట మండు తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టదు. మనం గమనించినట్లయితే మనుషులు పాపం చేసిన తర్వాత, అవిధ చేసిన తర్వాత దేవుడు సర్పం దగ్గరకు వచ్చి, సర్పంలో అప్పటికే సాతాను ఉంది, నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పిన తర్వాత పాముని శపించాడు. అక్కడ తాగిపోలేదు. సాతాను సంతానానికి అవ్వ సంతానానికి వైరం కలగజేసినట్టు మనం చూడగలం. ఇక్కడ దేవుడికి వ్యతిరేకంగా మనుషుల్ని పాపం చేయించిన తర్వాత దేవుడు మనుషులకి సాతానికి వైరం వచ్చినట్టుగా సాతానే మనుషులకి శత్రువుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం గమనిస్తే దైవ గ్రంథం మనిషికి శత్రువు ఎవరో చూపిస్తుంది. 1 పేతురు 5:8 మనం చూస్తే, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు అని మనకు కనబడుతుంది. ప్రార్థన గ్రంథం 12:12 కూడా మనం చదువుతాం. కాబట్టి సాతానుడు మనకి విరోధం ఉంది, సాతానుడు మనకి వైరం ఉంది, సాతాను మనకి శత్రువు అని మనకి దైవ గ్రంథం చెప్తుంది. మనుషులంతా దేవుని యొక్క సంతానంగా దేవుని యొక్క పిల్లలుగా అభివర్ణించబడింది. సాతానుడు దేవుడికి మనుషుల్ని దూరం చేయాలి, తనతో పాటు తాను వెళ్ళే పాతాళ లోకానికి మనుషుల్ని కూడా తీసుకెళ్ళాలి అన్నది దేవుడి యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మారి వాడు మనుషులకి శత్రువు అని దైవ గ్రంథం చెప్తుంది. 12:12 ప్రార్థన గ్రంథం, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, మీరు ఉత్సహించండి సంతోషించండి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహుక్రోధం గలవాడే మీ యొద్దకు దిగి వచ్చాడు. కాబట్టి సాతానుడు ఎక్కడికి వచ్చాడు అంటే భూలోకానికి వచ్చాడు. భూమి సముద్రమా మీకు శ్రమ అంటే భూమికి సముద్రానికి కాదు, దాని మీద ఆధారపడిన మనిషికి. కాబట్టి దేశం అంటే మట్టి కాదో మనుషులే అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి దేవుడు లోకం ఎంతో ప్రేమించాడంటే చెట్లు మొక్కలు కాదు, లోకంలో మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం గమనించినట్లయితే మనుషులకి శ్రమ, మనుషులకు శత్రువైన సాతానుడు భూమి మీద దిగొచ్చాడు అని దేవుడు చెప్తున్నాడు. సాతానుడు వెతుకుతూ తిరుగుతున్నాడని దైవ గ్రంథం చెప్తుంది. మనకి శత్రువు ఎవరు అంటే సాతానుడు అని బైబిల్ చెప్తుంది. మన శత్రువైన సాతాను దేవుడు చెంతలో ఉన్న, దేవుడు చేతిలో ఉన్న మనిషిని, దేవుడు కాపుదలలో ఉన్న మనిషిని సాతానుడు ఏం చేశాడంటే దేవుడికి దూరంగా చేశాడు. ఎంత దూరంగా చేశాడంటే ఎంత వ్యత్యాసం, ఎంత తారతమ్యం తీసుకొచ్చాడంటే ఎంత వైరం కలగజేశాడో దైవ గ్రంథంలో చదివితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. యాకోపత్రిక 4:4 మనం గమనించినట్లయితే మనుషులకి శత్రువు సాతానుడు అని మనకు కనబడుతుంది. దేవుడి మీద కక్షతో, దేవుడి మీద పగతో మనుషులపైన తన పిల్లలపైన సాతానుడు పగబట్టి పాపం చేస్తూ తనతో పాటు పాతాల లోకానికి తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఆఖరికి మనుషుల్ని దేవుడి పట్ల, దేవుడికి ఎలాంటి వారుగా ఎలాంటి పరిస్థితి తీసుకెళ్లాడు అని మనం గమనిస్తే 4:4 యాకోపత్రిక మనం చదువుదాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడి లోకమును ప్రేమించినో స్నేహం చేయగోరునో వాడు దేవుడు శత్రువును. మనం గమనించినట్లయితే సాతానుడు మనుషుల్ని దేవుడి శత్రువుగా చేస్తున్నాడు, దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. దేవుడికే శత్రువ నిజమండి. ఈ లోకంలో మనం ఎవరికి శత్రువులైనా నష్టం తక్కువగా ఉంటుంది, కానీ దేవుడి కంటే
గొప్పవారు బలవంతులు శక్తివంతులు ఎవరున్నారు. అలాంటి దేవుడికి మన శత్రువులుగా సాతాను చేస్తుంది. మీరు గమనిస్తే ఎవరైతే లోకముతో స్నేహం చేస్తారో, ఎవరైతే లోకానుసారం బతుకుతారో వారు దేవుడికి శత్రువులుగా ఉంటారు. ఎవరైతే దేవుడిలో ఉంటారో, దేవుడితో ఉంటారో వారికి సాతాడు శత్రువు. కాబట్టి సాతాడు లోకంలో మనం బ్రతికినట్లయితే దేవుడే మన శత్రువుగా మారుతాడు. ఎవరైతే భక్తిలో ఉంటారో, దేవుళ్ళో ఉంటారో వారికి సాతాడు శత్రు. బైబిల్ ఇది ఈ విషయాన్ని తేట తెల్లంగా చెబుతుంది. మొదటి యోహాను 2:15 మనం గమనించినప్పుడు లోకమంతా దుష్టుడిలో సాతానుడిలో పడి ఉంది అని రాయబడింది. కాబట్టి సాతానుడు మింగేశాడు, సాతానుడితో ఐక్యమైపోయింది లోకం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి సాతానులో ఎవరైతే ఉంటారో, సాతాను చెప్పిన మాట ఎవరైతే వింటారో, లోకానుసారంగా ఎవరైతే ఉంటారో వారు అందరూ దేవుడికి శత్రువులుగా ఉన్నారు అని దైవ గ్రంథం చెప్తుంది. ఎవరైతే యేసు ప్రభుతో ఉంటారో, యేసు ప్రభు కొరకు బ్రతుకుతారో, దేవుడు చిత్తాన్ని జరిగిస్తారో వారు లోకానికి శత్రువులు, సాతానికి శత్రువులు అని బైబిల్ చెబుతుంది. మొదటి యోహాను 2:15 మనం చదువుదాం. ఈ లోకమునను, లోకములో ఉన్నవాటినను ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. కాబట్టి లోకాన్ని ప్రేమిస్తే దేవుడు దొక్కడు నీకు, దేవుడు దూరం అయిపోతాడు. కానీ దేవుడిని ప్రేమిస్తే లోకం దూరం అయిపోద్ది, సాతాడు నీకు శత్రువుగా మారిపోతాడు. యోహాను 15:19 మనం గమనిస్తే లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, ఎందుకంటే మీరు నా సంబంధులైతే అని యేసు ప్రభు గారు చెప్పారు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు గనుక నేను మిమ్మల్ని లోకములండి ఏర్పరచుకొని ఉన్నాను, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. కాబట్టి లోకం సాతానులో ఉందని మనం చూసాం. సాతానుడు మన శత్రువుగా ఉంటాడు మనం దేవుళ్ళు ఉంటే. మనం దేవుడిని విడిచిపెట్టి లోకానుసారంగా బ్రతికితే దేవుడే మన శత్రువు. లోక స్నేహము దేవుడితో వైరము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం గమనించినట్లయితే సృష్టికర్తకు శత్రువులుగా మనుషుల్నే మార్చి, వ్యతిరేకంగా మార్చి, తన చేతులారా తన వారిని పాతాల గుండానికి, దేవుడు యొక్క తీర్పులకి సాతానుడు గురి చేయడానికి వాడు పన్నాగాలు పన్నాడు. అందులో మనుషులు సాతానుడి మాటకే వింటున్నారు అని మనం చూడగలం. అందుకనే మనం గమనిస్తే 1 కొరింథీ 10:8 మనం చూస్తే ఇజ్రాయేలు ఐగుప్తులో ఉండేటప్పుడు వారి నిట్టూర్పులు, వారి కష్టాన్ని చూసి దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఐగుప్తులకు వ్యతిరేకంగా ఐగుప్తులు దేవుడికి శత్రువులుగా ఉన్నారు. కానీ తర్వాత కాలంలో దేవుడు వారిని విడిపించాడు. విడిపించి తీసుకొచ్చి వారికి పాలుదిన దేశాన్ని ఇచ్చేటప్పుడు, నడిపించేటప్పుడు, అక్కడ ఆ దేశానికి వారిని స్థిరపరిచిన తర్వాత దేవుడు యొక్క ప్రజలు దేవుడు మాట వెనక దేవుడి మీద వ్యతిరేకంగా వారు సొనిగి గొనిగి ఆయనకి వ్యతిరేకంగా వారు పాపం చేసి దేవుడు శత్రువులు అయ్యారు. మనం గమనించినట్లయితే మనం దేవుళ్ళు లేకపోతే మనం దేవుడు శత్రువులుగా మారిపోతాం. అందువల్ల ఎంతో ప్రమాదాన్ని వారు అనుభవించినట్టుగా మనం చూడగలం. 8:14 మనం, మరియు వారి వలె మనం వ్యభిచారం కాక ఇందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలారు. కాబట్టి మనం గమనిస్తే దేవుడు ఏదైతే వద్దనడో అది చేయడం మొదలుపెట్టారు. అలా చేసినప్పుడు వారు దేవుడు శత్రువులు అయిపోయారు. 23,000 మంది సొనగడం వల్ల కొంతమంది చచ్చిపోయారు. విషర్పాలు దేవుడు పంపించాడు అని రాయబడింది. కాబట్టి మనం దేవుడిలో ఉంటే దేవుడు మనకి తండ్రిగా ఉండి లోకానికి మనం వ్యతిరేకులు అవుతాం, సాతానికి మనం శత్రువులు అవుతాం. ఒకవేళ దేవుడిని కాదని లోకాన్ని వెంబడిస్తే, లోక స్నేహం చేస్తే, లోకానుసారంగా ఉంటే దేవుడే మన శత్రువు అవుతాడు. దైవ గ్రంథంలో దేవుడిలో ఉన్నవారు కూడా తర్వాత లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయి మరి భ్రష్టత్వానికి వెళ్ళిపోయిన వారిగా మనం చూడగలం. మనం Ephesians 5:3-4 చదువుదాం. నిజంగానే పౌలు గారితో ఉన్న గొప్ప సేవకుడితో ఉన్నవారు కూడా పౌలు గారిని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించిన వారు మనకు కనబడతారు. గొప్ప సేవకులని వారి గురించి దైవ గ్రంథం చెప్పింది. అయినా సరే వారు మరలా సేవను విడిచిపెట్టి, దేవుడి చిత్తాన్ని విడిచిపెట్టి లోకాన్ని కలిసిపోయిన భక్తుల పేర్లు కూడా దైవ గ్రంథంలో రాయబడ్డాయి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరును ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగదు. కాబట్టి దేవుడు మన నుండి కావాలనుకుంటున్న కోరిక, దేవుడు పిల్లలుగా ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఇష్టాన్ని నెరవేర్చవలసిన వారు ఏమైనా, కానీ సాతాడు ఇష్టాన్ని, సాతాడు యొక్క లోక పోకడలోకి మనం వెళ్ళిపోతే మనం నిజంగానే దేవుడు శత్రువులుగా మారిపోతాం. 2 తిమోతి 4:9 మనం చూస్తే
దేమ ఎంతో భక్తిగా ఉన్నవాడుగా కనబడతాడు. అపొస్తలుడైన పౌలు గారితో సేవలో ఆయన పాల్గొన్నట్టుగా కొన్ని పత్రికల్లో ఆయన గురించి రాయబడింది. సహోదరుడైన దేమ సేవ గురించి రాయబడింది, ఆయన ఎక్కడెక్కడ పరిచయం చేశాడు రాయబడింది. అలాంటి దేమ గారు లోకాన్ని ప్రేమించి ఆయన ఏమయ్యాడో మనం చూద్దాం. దేమ ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళని మనం గమనిస్తే, దేమ భక్తిగా ఉండేవాడు. కరత పౌలు గారిని విడిచిపెట్టాడు, దేవుని సేవ విడిచిపెట్టాడు, లోకాన్ని ప్రేమించాడు అని కనబడుతుంది. కాబట్టి లోక స్నేహం దేవుడితో వైరము, దేవుడికి శత్రువు అని దైవ గ్రంథం చెప్తుంది. లోకాన్ని మనం స్నేహిస్తే దేవుడికి మన శత్రువులు అవుతాం. నిత్య పాతాలకి శాపాలకి మనిషి పరుగులు తీస్తున్నాడు. ఎవరైతే దేవుడిలో ఉంటారో వారు సాతాను శత్రువులుగా ఉంటారు అని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి దేవుడికి శత్రువులు ఉన్నారు ఎవరు అని చూస్తే, మనుషుల్నే దేవుడి శత్రువుగా సాతాను మారుస్తుంది. దేవుడు వ్యతిరేకంగా మనుషుల్ని తయారు చేస్తుంది, తన మాయలో తీసుకెళ్తుంది, లోకంలో ముంచుతుంది, దేవుడికి వ్యతిరేకులుగా శత్రువులుగా చేసి పాతాలు ఉండడానికి తనతో పాటు ఈడ్చిపోతుంది. ఇలాంటి మాయలో నుంచి మనం బయటకు రావాలి. లోక స్నేహం విడిచిపెట్టి దేవుడి చిత్తాన్ని, దేవుడి యొక్క ప్రేమను మనం పొందుకుంటూ ఆయన మహిమ కొరకు జీవిద్దాం.